రాజకీయం అంటేనే పదవుల కోసం పాకులాడే ఒక ప్రక్రియ. రాజకీయంలోకి వచ్చిన ఏ నాయకుడైనా ఏదో ఒక పదవి ఆశించి తీరుతాడు. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన, తనకున్న సీనియారిటీని బట్టి, తనకున్న ప్రజాబలాన్ని బట్టి, పార్టీలో గుర్తింపుని బట్టి కనీసం నామినేటెడ్ పదవైనా దక్కకపోతుందా అని పార్టీని పట్టుకునే వేలాడుతూ ఉంటారు. అందుకే వాళ్ళు సీనియర్లు అవుతారు, పార్టీలు త్వరగా మారరు, ఏదో పదవి ఆశిస్తూనే ఉంటారు. అయితే ఆ దక్కించుకున్న పదవి కనీసం నామినేటెడ్ పదవైనా సరే వచ్చింది అంటే ఆ పదవిని వదలడానికి ఏ రాజకీయ నాయకుడు అంత త్వరగా ఇష్టపడడు. అయితే అలా పదవులు దక్కించుకున్న వాళ్ళు, ఇంకా ఆ పదవులు వదలకుండా కొనసాగుతున్న వాళ్ళు ఇప్పుడు వందల మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే 2 నెలలు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న కొంత వందల మంది తెలుగుదేశం నేతలు ఇంకా ఆ పదవులను ఎందుకు వదలట్లేదు, వదలమని వాళ్ళు చెప్తున్నారు, అఫీషియల్గా నోటీసులు ఇస్తున్నారు, పొమ్మని పొగబెడుతున్నా సరే వాళ్ళు ఆ పదవులను పట్టుకునే వేలాడుతున్నారు అనేది ప్రస్తుతం ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్గానే ఉంది. దీనికి సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిపోడి అని ఇప్పుడు ప్రస్తుతం ఒక కొన్ని తాజాగా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయన వెంటనే ఈ పదవుల్లో కొనసాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పదవులను వాళ్ళకు వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతే బాగుంటుంది, వెంటనే పదవుల నుంచి వైదొలగాలి, ప్రభుత్వం మారినా ఇంకా ఎలా పదవుల్లో కొనసాగుతారు అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. సిపోడియా తన ఆదేశాలను ఉత్తర్వుల రూపంలో ఆయా శాఖలకు సంబంధించి, అంటే ఏ శాఖల్లో పదవుల్లో కొనసాగుతున్నారు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒకసారి గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే చాలామంది ఈ పదవుల్లో కొనసాగుతున్నారు. వాళ్ళ అప్పట్లో ఆర్టీసీ చైర్మన్గా వర్ల రామయ్యను నియమించారు చంద్రబాబు గారు, ఆయన ఇంకా అదే పదవిలో కొనసాగుతున్నారు, ఆ పదవి ఇంకా ఆయన వదలలేదు. అలాగే ఆయనతో పాటు సిఆర్డీఏ అమరావతి అభివృద్ధి సంస్థకు సంబంధించి కొంతమంది కన్సల్టెంట్లు ఇంకా కొనసాగుతున్నారు. మున్సిపల్ పరిపాలనా శాఖకు సంబంధించి కూడా పరిపాలన శాఖలో వందల మంది నామినేటెడ్ పదవుల్లో ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళందరినీ తొలగించేందుకైతే ప్రభుత్వం సీరియస్గానే ఉంది. ఇలాగ చాలామంది ఒక్కడనే కాదు, పలు శాఖల్లో, ప్రభుత్వానికి సంబంధించిన పలు శాఖల్లో చైర్పర్సన్లు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, ఎక్స్పర్ట్లు కానివ్వండి, కన్సల్టెంట్లు కానివ్వండి, ఇలాగ వివిధ శాఖల్లో వివిధ పదవులు కొంచెం వందల మంది ఆ నామినేటెడ్ పదవుల్లో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. అయితే గతంలోనే చెప్పారు వీళ్ళందరినీ తొలగించాలి, ఇమీడియట్గా తొలగిస్తే కనుక వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు ఎవరైతే ఉంటారో ఈ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నేతల్ని అక్కడ నియమించడం జరుగుతుంది. వాళ్ళు కంటిన్యూ అయితే వీళ్ళని నియమించడం అనేది జరగదు, ఆ ప్లేస్ రీప్లేస్ చేయాలి. కాబట్టి వాస్తవానికైతే అధికారంలో తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి అవి నామినేటెడ్ పదవులు అనేది ప్రభుత్వం అధికారంలో, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పదవులు కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ వాళ్ళు ప్రభుత్వం మారినా సరే ఇంకా వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళని వెంటనే తొలగించాలని ఆర్పీసీ పీడియో పేరిట ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. మరి ఇప్పుడు వాళ్ళందరూ రాజీనామా చేసి వెళ్ళిపోతారా లేదంటే కంటిన్యూ అవుతారా, ఒకవేళ నిజంగా కంటిన్యూ అయితే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ సర్కార్ ఆల్రెడీ కొన్ని సంకేతాలు అయితే ఇచ్చింది వాళ్ళందరికీ. అయినా వాళ్ళు ఎందుకు కంటిన్యూ అవుతున్నారు? వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతే వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళు వస్తారు, రాజీనామా చేసి వెళ్ళట్లేదు కాబట్టి ఆ పదవులకి ఇప్పుడు రిజైన్ చేసిన తర్వాతే వైసీపీకి చెందిన నేతలను అక్కడ నియమించడం అనేది జరుగుతుంది. దీని మీద ఇప్పుడు ఎంత డైరెక్ట్గా చెప్పినా సరే ఎందుకు వాళ్ళు రాజీనామా చేయట్లేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ నేతలు అయితే చాలా దుమారం రేపుతున్నారు ఈ విషయంలో. ఇంకా ఎందుకు ఆ పదవుల్లో కొనడానికి సిగ్గులేదా అనే ప్రచారాలు కూడా వస్తున్నాయి. వాళ్ళు త్వరగా ఎందుకు అంటే వాళ్ళ వైపు నుంచి ఏమైనా ఒక వెర్షన్ ఉంటే వాళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వాలి, కానీ రూల్ ప్రకారం అయితే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. నిబంధనల ప్రకారం అయితే ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు వాళ్ళు తనంతట తాను ఎవరికి వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళాలి. మరి ఎందుకు రాజీనామా చేయట్లేదు, ఈ పదవుల విషయంలో ఇప్పుడు ఆర్పీసీపోడే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏమైనా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని తొలగిస్తారా అనేది అయితే వేచి చూడాలి. దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీ ఇస్తే ఆ తెలుగుదేశం పార్టీ నేతల మీద ప్రజల్లో ఉన్న అపోహలకు చెక్ పెట్టినట్టు కూడా అవుద్ది. మరి ఏం జరుగుద్దో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.